ఒరే ప్రభు, వాట్ ఈస్ ద సైక్లోన్? సైక్లోన్ ఆర్ బిగ్గెస్ట్ కంటెంట్ ఆఫ్ కంట్రీ. ఆపాయా నీ లులా. ఆవిడ నేనేమన్నా సార్ ఒట్టు. ఏయ్, ఇప్పుడు నేనేమన్నా అన్నానా? లేదు. మరేంద్రా లొల్లి. సారీ సార్, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. గా పోర్తో మాట్లాడాలా? జర పంపించు. అమ్మా, ఆయన పిలుస్తున్నాడు, వెళ్ళమ్మా. ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వెళ్తాను సార్, లేదంటే లెసన్స్ మిస్ అవుతాను. నువ్వు వెళ్ళకపోతే నా ప్రాణం మిస్ అవుతుందమ్మా. లెసన్ ఆపేస్తాడు, కావాలంటే ఈ క్లాస్ ని ఆపేస్తాను. నువ్వు వెళ్ళమ్మా. ఏంట్రా డ్రామాలు చేస్తున్నావు, పంపు. ఏ పోరి రా. నువ్వు రావదినమ్మా. వస్తాదమ్ములు. హే మునా భాయ్. ఇక్కడ అరే మొన్న భాయ్, ఏంటి విశేషాలు? ఏం చెప్పలేదు అసలు? ఈ గొడవ కూడా లేదని చెప్పించుకుంటున్నావు, నువ్వు ఇదేమైనా పత్త? మేడం ఇక్కడ. ఎస్, కమ్ము కమ్ము. దా కూసో. ఏది ఇట్లా వచ్చిన? అదేంటి మ్యామ్, టెన్షన్గా ఉన్నారు? ఏం చేయమంటావు చెప్పు. ఈ రౌడీ నా కొడుకులకు ఏ కాలేజీ దొరకనట్టు మా కాలేజీ మీద పడి చదువుతున్నారు. దినామో లొల్లి గదంతా ఇప్పుడు ఎందుకు గాని? నువ్వు వచ్చిన సంగతి ఎందుకు చెప్పు. అదే మేడం, నా ఎంబీఏ సర్టిఫికేట్ ఇచ్చేస్తే నేను జాబ్ కోసం ట్రై చేసుకుంటా. నెక్స్ట్ ఇయర్ మన అకాడమీకి కొత్త ఇయర్ స్టార్ట్ అవుతున్నది కదా, గప్పటిదాకా లైబ్రరీరా, ఏదైనా పని చూసుకో. ఏదైనా కానీ కమర్షియల్గా ఆలోచిస్తాను, టైం వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. జస్ట్ ఫాలో అయిపోతాను. ఏందది, కాలేజీలో అందరూ గుండాలే ఉన్నారు అంటున్నారు కదా మేడం? అందరూ కాదు, కొందరే. మిగిలిన వాళ్ళు అటు ఇటు కాదు. మేడం, చదువుకోవాలనే తపన ఉన్న విద్యార్థుల కోసం తప్పు చేయడం తప్పే కాదు. అయినా అర్హత లేని వాళ్ళు కాలేజీలో ఉంటే ఎంత, పోతే ఎంత? మన రెండేళ్ళు క్లాస్కే రాలేదని తెలిస్తే? అటెండెన్స్ అంతా మన చేతిలోనే ఉంటుంది కదా మేడం, ఎగ్జామ్ టైంలో డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే పోలే. ఇంకొకసారి ఆలోచించండి సార్. ఇందులో ఆలోచించేదేముంది? నువ్వు వెళ్ళేది రాంగ్ రూటు, అయినా పాయింట్ ఉంది. సరే వెళ్ళు, హాల్ టికెట్ పంపిస్తాంలే. ఓకే సార్, వెళ్ళొస్తాను. ఈ దెబ్బతో పెంచలేమ్మ కుర్చీ ఖాళీ, ఇక ప్రిన్సిపల్ నేనే. దేవుడా, కత్తి పట్టిన నా చేయితోటి కళాన్ని పట్టించిన, కత్తినే మోసిన నా చెయ్యి కళాన్ని మోయలేకపోతుంది. అందుకే అన్నారు, కత్తి కన్నా కళమే గొప్పదని. ఆహా, ఇక నుండి కుర్చీ నాదే. ఆహా, ఎన్ని రోజులుగా ఎదురు చూస్తున్నాను. ఒకసారి లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలిరా, చాలా రోజులు అవుతుంది. హాయ్ డాడ్, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే. గిఫ్టా? బర్త్డే గిఫ్టా? నా కోసమేనా?
मैं चाय लेके आया हूँ, ये लो तुम लो, ये तुम्हारे लिए, ये मैं पी लेता हूँ। ए मुन्ना भाई, नमस्ते। ए अर्जुन भाई, कैसा है नाम? ठीक है। चलो मलेदा। एम लेदु भाई, आपका बहन बाहर गया हुआ। ए मुन्ना भाई, अवलगड़ दुर्किंडा? दुर्के लेदु। తుమ్కు మిలా గ్యా? దొరికితే చెప్పు, చెవడాలు తీస్తా. నా కోడలు పిల్ల మీద ఎవడైనా కన్నేస్తా నరుకుతా. వస్తా మరి. ఓకే బాయ్. నీ కార్ లోన్ కావాలంటే నాకు 2 లక్షలు అరేంజ్ చేస్తేనే నీకు ఇస్తాను, లేకపోతే లేదు. 2 లక్షలు అంటే ఇప్పటికిప్పుడు ఎలా అరేంజ్ చేస్తాను సార్? అర్థం చేసుకోండి సార్, ప్లీజ్ సార్. నోనో, నీకు ఇంతకుముందు చాలా సార్లు అరేంజ్ చేశాను, అందుకంటే నా వల్ల కాదయ్యా. నోనో సార్, 2 లక్షలు అంటే కష్టం కానీ 1 లక్ష అయితే నేను అరేంజ్ చేయగలను. లేదు, కనీసం 1.5 లక్షలు. ఓకేనా? అయ్యో సార్, 1.5 లక్ష కూడా కష్టమే సార్. 1 లక్ష అడ్జస్ట్ చేసుకోండి సార్, ప్లీజ్ సార్. 1 లక్ష ఇస్తాను. 1.5 లక్ష. 1.5. ఓకే, పక్కా. అన్న, ఆ మల్లేష్ గారు నాయన దగ్గర సెటిల్మెంట్ కోసం పోతుండని తెలిసిందన్న. అది పెద్ద సెటిల్మెంట్, నాయన తెలిస్తే అందులో పెద్దగా మనకేం మిగలదు. నాయనకి తెలియకుండా మనమే సెటిల్ చేయాలి. పోయి ఆ మల్లేష్ గాడు ఎక్కడ ఉన్నాడో గంటలు నా ముందుకు తీసుకురా. సరే అన్న. ఓ నమస్తే అన్న. ఏంట్రా సాలే, సెటిల్మెంట్లు అన్ని నువ్వే చేస్తున్నావట, ఏంట్రా కథ? కథ ఏం లేదన్న, నాయన దగ్గరికే బయలుదేరినా, చిన్న సెటిల్మెంట్ మధ్యలో ఆగిండన్నా, ఇంతనే నీ మనిషి తీసుకొచ్చిండన్నా, గంతనే అన్నా. దాంతోనేమా నా మాట్లాడేది? నువ్వు అను నేను వేసేస్తా. సరే సరే, ఎవరైతే అంది, నాయన చేసినట్టే నేను చేసినట్టే, సంగతి ఏందో చెప్పు. నాయన ఏమన్నా? ఆ సంగతి నేను చూసుకుంటాను, ముందు చెప్పు సైట్ రాలి ఎంత? 2 కోట్లు ఉంటుందన్నా. 4 ఉంటుందన్నా. ఆ సైట్ వాల్యూ 10 కోట్లు అని నాకు తెలుసు, మా మనుషులు పంపుతాను, ఖర్చులకు 5 కోట్లు ఇచ్చి పంపించు, నీ పన్ను చూసుకో. 5 కోట్లు అన్నా? ఏయ్, ఆ సైట్ నీది కాదు, దాని మీద నువ్వు కన్నేసావని నాకు తెలుసు, పైసలు ఇచ్చి నీ పన్ను చేసుకోబే, ఇదే ఫైనల్. ఓ సాలే అన్నా, ఎమ్మెల్యే కేసు చేసేదిన్నా, అక్కడ ఇద్దామన్నా. ఆ ఓ